గారు మాట్లాడడానికి ఎక్స్ట్రా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడండి. అందులో నంది అవార్డ్స్ అనేది 2 ఏళ్ల పాటు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి మీరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన అన్నమాట చెప్పండి అన్న, మీరు అందరూ కలిపి అనుకుని ఎస్ అంటే కనుక ప్రారంభిద్దాము, మేము ఇతర పనుల్లో ఉండి దాని మీద దృష్టి ఫోకస్ చేయలేదు, సారించలేదు, మీరు అంటే కనుక ఖచ్చితంగా చేద్దామన్నారు. దానికి ప్రధానంగా మాకు సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఎవరన్నా ఆ శాఖ ఎవరికి కేటాయించలేదు, అండ్ వీలైనంత త్వరలో ఎవరికైనా కేటాయిస్తాను, అది టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారికో లేకపోతే ఇంకొకరికో నేను కేటాయిస్తాను. అండ్ అలాంటిది కనుక జరిగిన వెంటనే ఇది ఎలా చేయాలి ఏంటని ఆ పర్టికులర్ సెక్రటరీ తోటి మాట్లాడండి, అది మీ దగ్గర పంపిస్తాను, మీరు చేయండి. చాలా క్లియర్ కట్గా చెప్పారు ఆయనకి చేయాలని ఉంది. అయితే వాళ్ళతో విధానంలో మలాంటి వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ దానికి ఒక రూపం రాదనుకున్నాను. సో దానికి కూడా మేము కొంతమందిని తీసుకుని ఇద్దరు మోహన్ బాబు గారిని, మురళీమోహన్ గారిని వీళ్ళందరినీ తీసుకుని ఖచ్చితంగా అది వీలైనంత త్వరలో వచ్చే మార్చికో ఉగాదికో ఆ పురస్కారం కూడా జరిగేలాగా మనం చర్యలు తీసుకుందామని తెలియజేస్తాం. అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఆయనకు ఆయనే పిలిచి చెప్పండి అన్నారు కాబట్టి అది కూడా చొరవ తీసుకుందాం. ఈ రకంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నంది అవార్డ్స్ కానీ ఇక్కడ ఏ అవార్డ్స్ పెడతారో తెలీదు, కాకతీయ అవార్డ్స్ అంటారు ఏమంటారో తెలీదు. సింహ సింహ ఓ గుడ్ ఓకే, ఏమో ఏ పేరు గురించి ప్రస్తుతం అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎంతో ముందు ప్రకటించిన 3 ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.